సచివాలయ పరీక్షల నిర్వహణపై ప్రశంసలు. యూపీఎస్సీ స్థాయిలో పరీక్షల ఏర్పాటు. పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా నిర్వహణ. 1,26,728 ఉద్యోగాలతో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒకే విడతలో 1,34,524 ఉద్యోగాలకు జూలైలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలో మరో 7,796 ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వోద్యోగుల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు 1/3 ప్రభుత్వోద్యోగులను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి 7 ఏళ్లకు పట్టిన పరిస్థితి. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా 2 నెలల్లోనే ముగుస్తోంది. 7 నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు ముగిశాయి. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులు 2 అక్టోబర్ నాటికి విధుల్లో కూడా చేరిపోనున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి అధికారుల పనితీరు కూడా తోడవడంతో గతంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా రాత పరీక్షల నిర్వహణ ముగిసింది. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మందికి సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో 4,465 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు ఏకంగా 92.77% మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాలు లీకు చేస్తారంటూ పచ్చపార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రాల్లోనే పెద్ద ఎత్తున తప్పులు దొరలడం గతంలో అనేక సార్లు చూశాం. అయితే గ్రామ వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాల్లో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదు. ఇక నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు అవకాశం లేకుండా ఇంటర్వ్యూలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కేవలం రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.